ఎనిమిది ఒకటి ఎకరాల విస్తీర్ణంలో 30 కోట్ల 75 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, అలాగే ఒక్కొక్క ఫ్లాట్ విలువ ప్రాంతాన్ని బట్టి 2 లక్షల నుంచి 15 లక్షల దాకా పలుకుతున్నటువంటి నేపథ్యంలో కనీస విలువ 2.5 లక్షల చొప్పున లెక్కించి ఇళ్ల పట్టాల విలువ 75,000 కోట్ల పై మాటే చేస్తూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా 21.76 కోట్ల మందికి ఇల్లు కట్టడానికి ఒక్కో ఇంటికి 2,70,000 రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ ఇప్పటిదాకా 56,700 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. రాష్ట్ర పేద ప్రజలందరి కోసం అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మరికొద్ది క్షణాల్లో ప్రారంభోత్సవం చేయబోతున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారి తండ్రి గారి విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు అందిస్తూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. బటన్ నొక్కి రిమోట్ తో ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. మనమంతా లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఇతర మంత్రివర్యులు అధికారులు జిల్లా కలెక్టర్ అందరూ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రిమోట్ తో ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. తండ్రి ఆశయ సాధనకు అనుగుణంగా తనయుడు రాణించడము అనేది మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఆ విధానాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రుజువు చేస్తూ ఉన్నారు. తండ్రి ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారి విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ తోలు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదవరు నిన్న పేదవరు, ఆ పేదవరు నిన్న పేదవరు, జనం కోసమే కోసమే పుట్టినవాడా పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు నిన్న పేదవరు. తినం తినం తిని తిన్నారే, తినం తినం తిని తిననాలి, తినం తినం తిని తిన్నారే, తిని తిని తిన్నారే. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లో సభా కార్యక్రమానికి నూతన గృహ ప్రవేశం చేసిన రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
ముఖ్య అతిథిగా విజయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద 7,43,000 గృహ నిర్మాణం పూర్తి చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్ది క్షణాల్లో సభా కార్యక్రమానికి విచ్చేయనున్నారు. నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం, గౌరవించే నీ